హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు భోగి అనమాట, భోగి వ్లాగ్ ఇది. నేను అంటే అక్కడికి అంటే నెల్లూరులో ఉన్న వ్లాగ్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను కదా, ముందు వీడియోస్ కూడా చూసారా, నచ్చాయా? ఇదో ఈరోజు అయితే నేను అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ని. మేము 4:00కి వెళ్ళేసాము, అప్పుడే పాపను కూడా లేపేసి తీసుకొని వెళ్తున్నాం అనమాట బయటకి. ఫస్ట్ మనం కర్పూరం పెట్టి అంటే పసుపు కుంకుమ అంతా పెట్టేసి కర్పూరం పెట్టి వెలిగిస్తాం కదా, అలా పాప చేత వెలిగించిచ్చాము. తర్వాత మా మామయ్య వెలిగిస్తున్నారు. చాలా బాగుంటుంది కదా భోగి, అర్లీ మార్నింగ్ లేచి ఆ మంచులో భోగి వేసుకున్న తర్వాత. మళ్ళీ ఇంకా ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే దోశ ఇంకా చికెన్. మనం ఎవ్రీ వీక్ కూడా తింటూనే ఉంటాము, కానీ భోగి రోజు తినడం అనేది వేరు. కానీ ఈసారి ఐ థింక్ సాటర్డే కదా వచ్చింది, సాటర్డే వచ్చింది, కొంచెము అస్సలకి చాలా వరకు సాటర్డేస్ తినని వాళ్ళు ఉంటారు కదా, నేను కూడా తినను అనమాట, ఇంట్లో కూడా ఎవరు తినరు. సో అందుకని కొంచెం నార్మల్ దోశ చట్నీ అలానే అనమాట. చూడండి ఎంత బాగుందో భోగి. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారో నేను చూస్తూనే ఉన్నాను, ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మనకు అందరూ విషెస్ పెడతా ఉంటారు కదా స్టేటస్లో. చూడండి ఎంత బాగుందో అర్లీ మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది మనం బయట చూస్తే. కానీ చలి మాత్రం చాలా భయంకరంగానే ఉన్నింది ఇక్కడ, ఏం కూడా బాగా చూస్తుంది. నేను ఫ్లాష్ లైట్ వేసి చూస్తు అంటే నేను వీడియో తీస్తున్నాను, లేకపోతే కనిపించేది మొత్తం చీకటే ఉంటుంది. ఇంకా భోగి అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకునేసాము. తర్వాత మళ్ళీ కాసేపు పడుకొని లేచిన తర్వాత నాకు స్నానం అయిపోయింది, అప్పుడు తీస్తున్నానమాట. చూడండి ఎంత బాగుంది సన్ రైజ్ కదా. కొంచెం కొంచెం షూట్ చేశాను. ఇంకా పాప కూడా కాసేపు తర్వాత లేచింది, ఆమె కూడా ఈరోజు భోగి స్నానం చేయించాలి. భోగిలో పెట్టిన నీళ్ళు ఉంటాయి కదా దబర్లో, అక్కడ పెడతారు కదా, సో వాటిని పాపకి ముగ్గులు చూడండి. ఇంత పెద్ద ముగ్గులు నాకు అస్సలకే రావు, చిన్న ముగ్గులు అయితే నేను వేస్తాను, కానీ ఇదంతా ఆంటీ వేశారనమాట కలర్స్ అయితేనేమి అంతా. తర్వాత ఫస్ట్ అయితే ఇలా అంతా వేశారు, తర్వాత మళ్ళీ ఇంకొంచెం కలర్స్ కూడా యాడ్ చేశారు, నేను అదంతా కూడా చూపిస్తాను. ఇది భోగి రోజు ముగ్గు. ఇంకా బయట కూడా ఇంకొక ముగ్గు ఉంది, ఇది లోపల ముగ్గు అనమాట, బయట ఇంకొక ముగ్గు. ఇవి వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓల్డ్ ముగ్గులు అనమాట. ఇవేం బాగున్నాయని తీస్తున్నావు అని అంటే అప్పుడు చెప్పాను ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా ఓల్డ్ ముగ్గులు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇది చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా నచ్చితే నాకు ఇలాంటి ముగ్గులు కూడా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ భోగి వేసాం కదా, ఇక్కడ వాటర్ పెట్టున్నాము. ఈ వాటర్ని మనము అందరం నార్మల్ వాటర్లో కలుపుకొనైనా చేసేయచ్చు, అలానే కూడా మనము అంత పెద్దవి పెట్టలేదు కాబట్టి కొంచెమే కాబట్టి పాపకి ఆ వాటర్తో అందరం కూడా కొంచెం కొంచెం చేసేసేయచ్చు. ఇంకా ఈరోజు భోగి పళ్ళు కూడా పోయాలి అనుకుంటున్నాం, అది మార్నింగ్గా లేకపోతే ఈవినింగ్గా అని చెప్పేసి మార్నింగే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, కానీ ఈవినింగ్ చేసాము, అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ బుజ్జి తల్లి నిద్ర లేసేసింది, ఫుల్ స్లీపీ ముఖం అనమాట లేచింది. ఇంకా ముగ్గులు వేస్తూ ఉంది ఆంటీ అక్కడికి వెళ్ళి, అది కూడా రెడ్ కలర్ అంతా వేస్తున్నారు, అదంతా వేసిన తర్వాత కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈమె కూడా కూర్చొని స్టార్ట్ చేసింది అనమాట ముగ్గులు అక్కడ వేసుకుంటాం, కానీ ఆ ముగ్గును మాత్రం ఏమీ గందరగోళం చేయలేదు, పక్కన వేసుకుంటూ ఉందన్నమాట చెప్తే. లోపల అయిపోయింది, ఇంకా బయట ముగ్గు స్టార్ట్ చేశారు ఆంటీ.
ముగ్గు ఫస్ట్ ఆంటీ వేసేస్తున్నారు, తర్వాత నేను కలర్స్ వేసుకుంటాను అనమాట దాంట్లో. ఈరోజు ఏం ముగ్గు అంటే అమ్మాయి అంటే బ్యాక్ సైడ్ తిరుక్కొని ఉంటే ఎలా ఉంటుంది, అమ్మాయి పక్కన దీపం పట్టుకొని ఉంది చేతితో, అలాంటి ముగ్గు అనమాట. కూర్చొని నేను అది వేసుకుంటాను. ఇక్కడ మావయ్య గోయింగ్ టు సమ్వేర్, ఐ డోంట్ నో, నేను కొంచెం క్లిప్పింగ్ తీశాను. తర్వాత ఇంకి భోగి స్నానము, ఈ వాటర్లో కొంచెము రోజా పువ్వులు ఇవన్నీ వేసి ఆ నీళ్ళు భోగి నీళ్ళు కలిపి భోగి స్నానం చేపించేసాము. చేపించేసిన తర్వాత ముగ్గు ఒకసారి చూపిస్తా. సో ఇదన్నమాట, ఇట్లా వచ్చింది అమ్మాయి అంటే ఓని లంగా ఓని వేసుకొని ఆ జడ అయితేనేమి చాలా బాగుంది. ఇలా ఈ ఫ్రాక్ వేసాను ఈరోజు భోగి రోజు. ఇంకొక పక్కన ఫ్రాక్ ఉంది కదా, అది కూడా తీసిపెట్టుకున్నాను. అది ఈవినింగ్ వేద్దాంలే అని చెప్పేసి, భోగి పళ్ళు పోసేటప్పుడు వేద్దాము అని చెప్పేసి అది మేము నెల్లూరులో తీసుకున్నాం. ఇప్పుడు ఏం ఉండేది వచ్చేసి అజియోలో తీసుకున్న ఫ్రాక్ అనమాట. ఇంకా అన్ని పింక్సే కుదురుతాయి, ఎక్కువ మోస్ట్లీ ఎన్ని పింక్స్ ఉన్నాయో, ఫుల్ నిద్ర వచ్చేసింది. యాక్చువల్గా అయితే అప్పుడే పోస్తాము అని చెప్పి నేను చెప్తా ఉన్నాను, దానికి ఫుల్ నిద్ర వచ్చేసింది. అందుకని ఫ్రాక్ కూడా మళ్ళీ తీసేసి నార్మల్ టీషర్ట్ వేసేసి పడుకోబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఏం పోస్తాం, అందుకని ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పేసి ఈవినింగ్ చేద్దామని అది కూడా తీసేస్తున్నా ఫ్రాక్ని కూడా. ఇది నేను తీసుకున్న డ్రెస్, నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా అక్కడికి వెళ్ళి క్రాప్ టాప్ చేంజ్ చేసుకొని డ్రెస్ తీసుకున్నామని. ఇంకా తీసుకున్నాము, నేను వేసుకోలే అంటే ఏమో అంత రెడీ అవ్వాలని అనిపించలేదు, కానీ మా ఆంటీ ఒప్పుకోలే వేసుకోమని చెప్పింది. అప్పుడు ఇంకా వేసుకొని చూసుకుంటున్నా, కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాను. బాగుంది, నాకు ఈ కలర్ అస్సలు లేదు, కొంచెం డిఫరెంట్గా కలర్ ట్రై చేశాను ఈసారి. ఆంటీ సెలెక్షన్ అనమాట, చాలా బాగుంటుంది సెలెక్షన్ మాత్రము. ఇక్కడ రేగిపళ్ళు, పూలు, ఇంకా అక్షంతలు, ఇంకా కొంచెం డబ్బులు, చెరుకు ముక్కలు వేయచ్చు, ఇంకా చాలామంది ఇంకా చాక్లెట్స్ వేస్తూ ఉంటారు, చాలా వేస్తూ ఉంటారు. నేనైతే ఈ కొంచెం వేసాం మేము. యాక్చువల్లీ ఈ భోగిపళ్ళు రోజు ఏమైందంటే, చరణ్ కానీ మావయ్య కానీ సాయి కానీ వీళ్ళందరూ బయటకు వెళ్ళున్నారనమాట, ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆంటీ నేనే చేసేసామన్నమాట. ఇంకా మళ్ళీ డిలే అయిపోయిందంటే ఇంకా కుదరదు, పాప నిద్రపోవడము ఇవన్నీ జరుగుతాయి కదా, అందుకని ఎంత నీట్గా కూర్చొని హ్యాపీగా పోయించుకుంటా ఉంది. ఇక్కడ ఇద్దరమే అన్నీ పోసేసామన్నమాట. పోసేసిన తర్వాత ఏడుపు స్టార్ట్ చేసింది. నేనేమనుకున్నాను పోసేటప్పుడు అసలు పోయించుకుంటుందా ఏడేస్తుందేమో అని స్టార్ట్ అనుకుంటాను, కానీ ఇప్పుడు స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే ఇంకా పోయాలి ఇంకా పోయాలంట, పోస్తే మన ఎన్నైనా పోయించుకునేలా కూర్చోవద్దనమాట హ్యాపీగా. ఇంకా అయిపోయి బయటకు తీసుకుని వచ్చాం, అలా అలా ఆడుకుంటా ఉంది. ఇది ఈరోజు టీ భోగి వ్లాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత తెలుసు కదా పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ ఫ్రాక్ చెప్పా కదా, అక్కడ నెల్లూరులో తీసుకున్నాం, చాలా బాగుంది. లాంగ్ అయింది కొంచెము, అంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాం పొడవుగా వస్తుంది అని చెప్పేసి, చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకా ఆటలు, ఫొటోస్ అయితే అస్సలు తీయించుకోదనమాట, ఏదో ఒకటో రెండో క్లిక్స్ తీసాను అనమాట అంతే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. యువర్స్ ప్రియాంక చరణ్, బాయ్ బాయ్.